క్రీస్తులాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి దేవుని సన్నిధులు మనం ముందుకు సాగుచూ ఉంటుండగా మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు ఉంటున్నాడు. కొన్ని పరిస్థితులు మరి ఎటు కాకుండా మరి అభ్యంతరకరమైన సమస్యలు మనకు వచ్చినా కూడా దేవుడు తన వాగ్దాన ధరవటన్ని ఛేదించే దేవుడు అంటున్నాడు. ఖడ్గమనే వాక్యము మనల్ని మన ముందున్న ప్రతి పరిస్థితిని కూడా ఛేదించేదిగా ఉంటున్నది. కాబట్టి ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాము. మరి రోమీయులకు రాసిన పత్రిక 9:5 ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. మన దేవుని యొక్క లక్షణము మనం గుర్తుపట్టాలి. సర్వ అధికారము భూమి మీదనేమి, పరలోకమందేమి, ఆకాశమందేమి, పాతాళమందేమి, మన దేవుడు సర్వ అధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఒకరోజు కూడా మనం స్తుతించకుండా స్తోత్రించకుండా ఉండకూడదు. ఆయన నామస్మరణ చేయకుండా మనం ఉండకూడదు. ఈ రోజుల్లో మనకు అనేక విషయాలు ప్రాణప్రదంగా మారిపోయాయి. మనుషులతో మాట్లాడడం, సెల్ ఫోన్లో ఉండడం, ఆయా రకాలైన పరిస్థితులు గుండా వెళ్ళడం, ప్రయాణాలు చేయడం, బంధువుల దగ్గరికి వెళ్ళడం, ఇలాంటివి ఎన్నో ముచ్చట్లు పెట్టడం, అవన్నీ మనకు ప్రాణప్రదం అయిపోయాయి. కానీ మన దేవుడు నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. మనము స్తుతించకపోతే దేవుడు ఏమి తెలియజేశాడు? ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, రాళ్ళు స్తుతిస్తాయి అని చెప్పాడు. అంతేకాదు, దూతలు స్తుతిస్తున్నాయి. ఎంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు దేవుడు. నిరంతర స్తోత్రార్హుడైన దేవుణ్ణి మన జీవితంలో నిరంతరం స్తోత్రించుకునే దేవుడిగా మనం గుర్తుపట్టాలి. మన దేవుని యొక్క అర్హతలు, క్వాలిఫికేషన్స్ ఎంతో గొప్పవిగా ఉంటున్నాయి. 1000 నామముల కంటే అధికమైన నామం కలిగిన దేవుడు మన దేవుడు. ముఖ్యముగా ఈయన సర్వాధికారి అయిన దేవుడు. మొదటిగా మన దేవుడి లక్షణం ఏంటంటే ఆయన సర్వాధికారి, ప్రతి పరిస్థితి పైన అధికారం ఇచ్చే దేవుడు. చూడండి, పేతురు నీటిలో మునిగిపోతున్న సందర్భం మనకందరికీ తెలుసు. దాంట్లో ప్రభు ఏం చేశారు అంటే ఆ గాలి తుఫాను గద్దించి మిక్కిలి నిమ్మలపరిచాడు. చూడండి, ఎప్పుడు అలాంటి పరిస్థితులు ఎవరి నోట మాట ద్వారా జరగలేదు, కానీ క్రీస్తు నోటి మాట ద్వారా కలిగినది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు గుర్తుపట్టారు, ఈయన ఎవరో, ఈయనకు సముద్రము, గాలి, తుఫాను అన్నీ కూడా లోబడుతున్నాయి అని గుర్తుపట్టగలిగారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మన జీవిత పరిస్థితుల్లో మన పైన, మనకున్న చీకటి శక్తులపైన, మన మీద ఏలుబడి చేస్తున్న ప్రతి దానిపైన సర్వాధికారిన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఆయన నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన స్తోత్రిస్తుండగా, ఆయన స్తోత్ర ఆలాపన చేయుచుండగా ప్రతి సమస్య తొలగిపోతుంది. ఎరికో గోడలు కూలిపోయినట్లుగా మన ముందున్న సమస్యలు కూలిపోతాయి. స్తోత్రంలో, స్తుతిలో ఎంతో శక్తి, ఎంతో బలం ఉన్నది. మరి యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, గొప్పవాడు. ఎందుకంటే యూదాలో స్తుతి ఉంది కాబట్టి, స్తోత్రం ఉంది కాబట్టి. ఈ రోజు నుండి మనం నేర్చుకుందాం, స్తుతించుదాం, ఆరాధించుదాం. మన దేవుడు నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. నువ్వు స్తుతించినా, నువ్వు స్తోత్రించకపోయినా దినములు గడిచిపోతూ ఉంటాయి. మరి దేవుణ్ణి అనేకులు స్తుతిస్తూ ఉంటారు, కానీ దీవెన మనకు కలగదు. దీవెన కలగాలంటే మనం ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. దేవుడు హక్కుదారుడు, దేవుడు సర్వవ్యాప్తి, సర్వాంతర్యామని గుర్తుపట్టి ఆయనకు మనం లోబడి ఉండాలి. అలాంటి కృపభాగ్యం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువ, సర్వోన్నతుడ తండ్రి, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ప్రభువ, నీ వాక్యం సెలవిస్తుంది నాయన. రోమీయులకు రాసిన పత్రిక 9:5 ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్ అని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువ, నీవు సర్వం పైన అధికారం కలిగిన దేవుడవు. చాలాసార్లు మా అధికారాన్ని ఉపయోగించుకుని మేమేమీ సాధించలేక నిష్ఫలమైపోతున్నాము. కానీ నీ అధికారముతో దేవుని కుమారులుగా ముందుకు వెళ్ళినప్పుడు అయ్యా మాకెంతో విజయం వస్తుంది. అంతేకాదు, నీవు నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నావు. ఎల్లవేళలా పరలోకంలో కోటానుకోట్ల దేవతలు స్తుతిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి. ఈ భూమి మీద అనేక భక్తులు ఆరాధిస్తున్నారు, కానీ సొంతగా, పర్సనల్గా బిడ్డలు స్తోత్రించి ఆరాధించడం నేర్చుకోవడానికి సహాయం చేయండి. అయ్యా ఈ దినము నుండి అయ్యా మేము స్తుతిస్తాము, స్తోత్రిస్తాము, ఆరాధిస్తాము, మీ నామను గణపరుస్తాము. అలాంటి కృపభాగ్యం మాకు అందరికీ దయచేయండి, మేము తెచ్చుకుని. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల్ని, మ్యారేజ్ డే జరుపుకున్న కుటుంబాలని, అయ్యా ప్రయాణాలు చేస్తున్న బిడ్డల్ని, పనులు ప్రారంభించుకుంటున్న కుటుంబాలని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ యొక్క పని అయితే అయ్యా తనతో ఆగిపోయి పెండింగ్లో అవన్నీ కూడా ముందుకు సాగడానికి సహాయించండి. ప్రతి విషయంలో ప్రభు కృపాహస్తం తోడుగా ఉంచి నడిపించమని, ఈ దినము మీరే ప్రభు తను మమ్మల్ని పరిపాలించి నడిపించమని ఈ దినమును యేసు పేరిట ప్రారంభిస్తున్నాం. మహిమ తెచ్చుకోండి, ఘనత తెచ్చుకోండి, సఫలత దయచేయండి. యేసు నామంలో ప్రార్థించి బ్రతుకునే వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.